అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ప్రియా పొంగనూరి మాజీ మంత్రి నారాయణ గారి మరదలు గారు మొన్న నవ్వుతూ మాట్లాడింది ఆవిడ ఎందుకు అవుతుందో తెలియకుండా జుట్టు సవరించుకుంటూ మేకప్లో వచ్చి నవ్వుతూ మాట్లాడింది అందరూ విమర్శలు వచ్చేసాయి దేటామా నీ మీద లైంగిక వేధింపులు అన్నావు అటెంప్ట్ రేప్ అన్నావు చిత్రహింసలు అన్నావు నువ్వు నవ్వుతూ మాట్లాడుతు ఏంటి నువ్వేంటి మేకప్లో వచ్చి మాట్లాడుతావు ఏంటి అన్నారని వెంటనే ఈవిడికి గారికి ట్రైనింగ్ ఇస్తారు పేటిఎం బ్యాచ్ ట్రైనింగ్ ఇచ్చేసి నువ్వు అలా మాట్లాడకూడదు నవ్వకూడదు సీరియస్గా ఉండాలి నువ్వు అలా మేకప్లో వెళ్ళకూడదు ఇవి ఎలా వెళ్ళాలి ఏ అదే నిర్భాగ్యురాలుగా అభాగ్యురాలుగా నువ్వు వెళ్ళాలి నువ్వు మొన్న మా బావ నన్ను కొట్టబోయాడు అని మాత్రమే చెప్పు కానీ అలా చెప్పకు లైంగిక వేధింపులు చేశాడు నన్ను అని చెప్పు అని స్ట్రాంగ్ ట్రైనింగ్ ఇచ్చారండి ఇంకా అవి చూడండి ఇప్పుడు ఎంత ఎంత స్ట్రాంగ్గా చెప్తుందో నేనే ఆశ్చర్యపోయాను నిజంగా వీడియో రిలీజ్ చూసారా మీడియా మా భారతం మీడియా సాక్షి పరిస్థితి ఎందుకు నాకు క్యాన్సర్ వచ్చిందండి బ్రెస్ట్ క్యాన్సర్ ఒక బ్రష్ రిమూవ్ చేశారు నాకు మెడికల్ ఎలర్జీ ఉంది మెడికల్ ఎలర్జీ ఉన్నప్పుడు నాకు కెమోథెరపీస్ పడలేదు అంటే బాడీలో ప్రాబ్లం అవుతుందని చెప్పారు నేను ఆల్రెడీ టూ సెట్టింగ్స్ తీసుకున్నాను ఒక్కొక్కసారి కెమోథెరపీస్ కూడా రియాక్షన్ వేరేగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అందుకని వాట్ ఐ ఫేస్డ్ మై ప్రాబ్లమ్స్ అన్న ఉద్దేశం అంత అనారోగ్యంగా ఉన్నావు కదా ప్రియా పొంగనూరు నీకే చెప్తున్నాను నేను సూటిగా నీకే చెప్తున్నాను నువ్వు ఈరోజు ఎవరు పడగ నేడు తెలుసా పాము పడగ విషసర్పం నేడునున్నావు నువ్వు నువ్వు వాళ్ళ మాటలు నమ్మి నీ కుటుంబాన్ని నీ అత్తింటిని నువ్వు పుట్టింటిని కూడా దూరం చేసుకుంటున్నావు నీ ఇద్దరు పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు నువ్వు ఎవరు డైలక్షన్ వెళ్తున్నావు తెలుసా నీకు సొంత బాబాయ్నే గొడ్డలు తీసుకుని కసకసమని నరికి పారేసిన వాళ్ళ నేడనే వాళ్ళ సపోర్ట్లో ఉన్నావు ఈరోజు నువ్వు సొంత తల్లిని చలిని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళ నీడన నువ్వు బతుకుతూ నువ్వు ఎవరి మీద ఆరోపణలు చేస్తావు సార్ గుర్తించుకో సొంత వాళ్ళ అంత కఠినంగా ఉంటారు వాళ్ళు నువ్వెంత వాళ్ళకి నీ గురించి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారనుకుంటున్నావు నువ్వు వచ్చిన ఫస్ట్ రోజు ఫుల్ హైప్ ఉంది నారాయణ గారు మరదలు వచ్చేసింది ఏదో మాట్లాడేస్తున్నాడు జనం అందరూ చూశారు నువ్వు రెండో రోజు మూడో రోజు పెడుతున్న వీడియోలు ఎవరైనా చూస్తున్నారా ఎవరైనా చూస్తున్నారా అయిపోద్ది ఎప్పుడైతే నీ ఇమేజ్ పడిపోతుందో నిన్ను వైసీపీ నిర్దాక్షణ్యంగా వదిలేస్తుంది తల్లి మీద చెల్లి మీద లేని ప్రేమ నీ మీద వస్తుందా సొంత బాబాయ్ మీద బాబాయ్ చనిపోతే నా తండ్రి చనిపోయినట్టు ఏడ్చే చెల్లి మీద లేని ప్రేమ నీ మీద వస్తుందా ఎవరు నమ్ముతున్నావు తల్లి నువ్వు నీ కోసం నీ ఇద్దరు పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నావు కదా అదిలే గడుతుంది ఇంత అనారోగ్యంగా ఉన్నావు నువ్వు ఇంత అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటమ్మా నీకు నిజంగా అన్యాయం జరిగితే నువ్వు కేసు పెట్టాలి కోర్టుకి వెళ్ళాలి కోర్టులో తేల్చుకోవాలి కానీ ఈ వీడియోలు లేకపోతే ఈ ఇంటర్వ్యూలు ఈ సాక్షి మీడియాతోటి ఈ మంతనాలు ఎందుకమ్మా ఎందుకు మళ్ళీ ఇప్పుడు జనరల్గా ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి బలమైన పాయింట్ ఒకటి ఒక ఇంట్లో భార్య ఆ భార్యని వదిలి భర్త వేరే ఆమెతో ఉంటున్నాడు వాళ్ళ బావగారితో కూడా ఆవిడ గొడవ ఉంది ఇవిడికే ఫస్ట్ ఆవిడ కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరి మీద ఇస్తుంది ఫస్ట్ భర్త మీద కదా ఇవ్వాలి నా భర్త రెండు వదిలేసి వేరే వాళ్ళతో ఉంటున్నాడు భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి లేదా ఈ ప్రెస్ ఇప్పుడు భర్త మీద పెట్టాలి కాదు డైరెక్ట్గా నారాయణ గారి మీద ఇది రాజకీయ కోణం కనిపించట్లేదా మీకు సొంత భర్తకి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి నా భర్త వేరే ఆమెతో నువ్వు చస్తే చావు అని వేరే ఆమెతో ఉంటున్నాడు అంది ఎప్పుడు రెండో రోజు మరి ఫస్ట్ రోజు ఎందుకు చెప్పలేదండి ఫస్ట్ రోజు నిజంగా కంప్లైంట్ ఉంటే నా భర్త ఎలా చేసాడండి నా బావగారు అలా చేశారండి నాకు ఈ చిత్రహింసలు నేను చెప్పాలి కదా ఇప్పుడు వచ్చి ఎవరిని మోసం చేస్తారండి ఇంకా మీరు ఏ కాలం అనుకుంటున్నారు ఇది ఇప్పుడు రెండో రోజు వచ్చి నా భర్త వేరే ఆమెతో ఉంటున్నాడు అని చెప్తుంది చెప్పడం కాదమ్మా ఇల్లు కంప్లైంట్ ఇచ్చేయాలి ఓ ఇంటి దగ్గర కూర్చోవాలి కంప్లైంట్ ఇచ్చి అరుగు మీరు కూర్చోవలసిన పని ఎందుకు కమ్మ నీకు నీకు నీరసంగా ఉన్నప్పుడు నీ హెల్త్ బాగోలేదు కదా నలభై నలభై ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు నువ్వు నీకు ఇంటర్వ్యూలు ఎందుకు ఇది రాజకీయ కోణంతో జరుగుతున్నట్టే అనిపిస్తుంది నిజంగా బాధ జరిగితే నిజంగా చిత్రహింసలు జరిగితే ఆ జరిగిన వాళ్ళు ఎవరు వెళ్ళరు అప్రోచ్ ఎవరు డైరెక్ట్ పోలీసు కోర్టు కోర్టులో తేల్చుకుంటారు ఇటు చూడండి ఆవిడ ఈవిడితో ఏం మాట్లాడించారు ఇవిడే మాట్లాడలేదండి అమాయకురాలు ఇవిడీ ఆవిడ ట్రైనింగ్ ఇచ్చి అలా మాట్లాడేస్తున్నారు చూడండి తోటి నేను నా ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటా వస్తున్నాను వన్ బై వన్ పోస్ట్ చేసుకుంటా వస్తున్నాను నా ఇన్స్టాగ్రామ్ ఏమో ఇన్స్టాలోనో లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే సమస్యలకి సాల్వ్ అయిపోతాయా ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేస్తుందా లేకపోతే చూసిన ఆ లైక్ కొట్టిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు షేర్ చేసిన వాళ్ళు వచ్చి తీర్పిచ్చేస్తారా నీ నీ కాపురాన్ని బాగు చేసేస్తారా నీ కుటుంబాన్ని బాగు చేసేస్తారా ఎందుకు ఇన్స్టాలో పోస్ట్ చేయటం ఫేస్బుక్లో పోస్ట్ చేయటం నీకు అన్యాయం జరిగితే పోలీస్ దగ్గరికి కదా వెళ్ళాలి నీకు న్యాయం జరగాలంటే కోర్టు నుంచి కదా జరగాలి ఒకవేళ ఏమైనా ఆస్తి ప్రాబ్లమ్స్ ఉన్నా నీ మీద నిజంగానే ఒక లైంగిక దాడి జరిగినా నీకే న్యాయం చేయాల్సింది కోర్టు చేయాలి ఎందుకు తల్లి నువ్వు సాక్షి మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు దీనివల్ల ఏం సొల్యూషన్ వస్తుంది అంటే మీరు మిమ్మల్ని ఆయన వేధించారు అనేటువంటిది చెప్తున్నారు కదా ఇది మీరు పూర్తిగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి కండిషన్లోనే చెప్తున్నారా లేకుంటే మీ ఆరోగ్యం బాగాలేదని మీ హస్బెండ్ చెప్తున్నారు మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదో మీకే అర్థమవుతుంది నాకేదైనా ఏదైనా డైరెక్ట్ ఇప్పటికి ఇప్పుడు ఒక్క క్వశ్చన్ వేయండి నేను దానికి చెప్పే సమాధానాన్ని బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నానా లేకుంటే మెంటలీ అనేటువంటిది మీ హెల్త్ గా చెప్తున్నారు వీడియో ఎందుకు ఆయన నారాయణ గారికి సపోర్ట్ చేయాలి ఇప్పుడు నారాయణ కాలేజెస్ ప్రాబ్లమ్ హెల్త్ వెళ్తుంది నారాయణ కాలేజెస్ నారాయణ నారాయణ గారు మంచోడా నారాయణ గారి చెడ్డోడా నారాయణ గారి ఒమనైజరా లేకపోతే నారాయణ గారి కుటుంబానికి విలువ ఇచ్చేవాడా ఇవన్నీ చదువుకునే విద్యార్థి ఆ కాలేజీ విద్యార్థికి ఎందుకు అక్కడ ఫ్యాకల్టీ మంచోడు ఉన్నాడా లేదా అక్కడ గతంలో వచ్చిన రిజల్ట్ బాగుందా లేదా అది మాత్రం చూసి జాయిన్ అవుతారు కానీ నారాయణ గారికి సేల పరీక్ష పెట్టి ఆయన అగ్నిలో దోహమని నువ్వు పునీతుడే బయటకు వచ్చాక కాలేజీలో జాయిన్ అవుతావు ఎవరన్నారు కేవలం ఇదంతా రాజకీయం కోసం ఆయన మీద దుష్ప్రచారం చేస్తే అది తెలుగుదేశం పార్టీమే పడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డిగా ఏమో పది ఓట్లు రాలత అని రాజకీయం కోసం జరిగేది కదమ్మా అమ్మా ఇది దీనివల్ల ఆ కాలేజీలకి వచ్చిన నష్టం ఏంటమ్మా ఇన్స్టిట్యూషన్స్ ప్రాబ్లం కలుగుతుంది నారాయణ గారు మినిస్ట్రీగా నిలబడబోతున్నారు ఈ టైంలో ఇటువంటి ఇవి వస్తే ఎమ్మెల్యేగా నిలబడతారో మినిస్టర్గా నిలబడతారో కూడా తెలియనంత అమాయకురాలు ఆవిడ అలాంటి ఆవిడ తీసుకొచ్చి ఏమి రాజకీయం చేస్తున్నారా సాక్షి మీడియాలో ప్లస్ నా హస్బెండ్ కి నాకు టూ మంత్స్ నుంచి మాటలు లేవు బికాస్ ఒక ఆమెని ఉంచుకున్నారు ఆయన వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఒక ఆమెని కలకత్తాలో ఉంచుకున్నారు నేను దాన్ని నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ తెలిసింది అప్పటి నుంచి నేను గొడవ పెట్టుకుంటా ఉన్నాను నేను చెప్తున్నారు ఈవెన్ నాకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా నిజంగానే అదే ప్రాబ్లం అయితే జనరల్ గా ఆలోచించండి మనలో అనమాట ఒక ఆడపిల్ల ఇంట్లో ఇంట్లో సమస్య వచ్చింది భర్తతో అదే సమయంలో బావగారితో కూడా ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి ఉన్నప్పుడు ఫస్ట్ ఏ సమస్యని బయటపెడతాం ఏది పెద్ద సమస్య వాడికి తన భర్త తను కాకుండా వేరే మనిషితో ఎక్కడో కాపురం చేయడం పెద్ద సమస్య లేదా ఎప్పుడో గతంలో నువ్వు అన్నం పట్టడం లేదేమో బయటకైనా తిట్టిన బావగారు పెద్ద సమస్య ఎందుకు ఇంత పెద్ద సమస్యను పక్కన పెట్టి ఇవి భర్త వేరే ఆయనతో ఉన్నాడనే సమస్యను కూడా పక్కన పెట్టి ఎందుకు బావగారి మీదకి ఆరోపణలు చేసిందండి ఇంత సంచలనం ఎందుకు క్రియేట్ చేసింది రాజకీయం కోసం కాదా రాజకీయం కోసం కాకపోతే ఈవిడ కొన్ని అసలు సమస్య భారీ వేరే అమ్మతో ఉన్నాడు అన్నదా లేకపోతే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం బావగారు తిట్టారనేది పెద్ద సమస్య ఇంతకన్నా ఆధారాలు కావాలండి ఏంటి ఆవిడ చెప్పే దాంట్లో అబద్ధాలు ఉన్నాయి ఆవిడ ఎవరో మోటివేషన్లో నడుస్తుందని తెలియ తెలియజేయడానికి